కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానం సీఎం బహిరంగ సభలో 43,358 మంది లబ్ధిదారులకు SHG బ్యాంకు లింకేజీ శ్రీనిధి DRDA వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 108 కోట్ల రూపాయల ఎస్ఎన్ సీఎం జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని జిల్లా కలెక్టర్ G. Veerapandiyan తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ G. Veerapandiyan, జిల్లా సంయుక్త సర్వోన్నతాధికారి రవి పట్టన్శెట్టి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ ప్రభుత్వ సలహాదారు తలసిల రఘురామ్, జాయింట్ కలెక్టర్ సయ్యద్ కాజా మహెద్దీన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే సిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కాడుమూరు శాసనసభ్యులు సుధాకర్, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య, YSRCP కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు B.V. రామయ్యలు కర్నూలు నగరంలోని STBC కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. అదేవిధంగా మోడల్ ANM హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. మూడో విడత కంటి వెలుగు పథకాల ప్రారంభోత్సవం, స్టాల్స్ ఏర్పాటు, సీఎం బహిరంగ సభ వేదిక, వీఐపీలు, పబ్లిక్ ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు, బారికేడ్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ G. Veerapandiyan, ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని STBC కళాశాల మైదానంలో బహిరంగ సభా స్థలం భారీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కర్నూలు నగరంలోని STBC కళాశాల మైదానంలో డాక్టర్ YSR కంటి వెలుగు 3వ దశ ప్రారంభంతో పాటు జిల్లాలో 100 కోట్లతో చేపట్టే 402 హెల్త్ ANM సబ్ సెంటర్ నిర్మాణ భూమి పూజ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. హెల్త్ సబ్ సెంటర్లో ANMలు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారన్నారు.